తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామంలో అగ్ని ప్రమాదంలో నిరాశ్రులైన బాధిత కుటుంబాలకు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎంఆర్పిఎస్ మాజీ అధ్యక్షుడు రఘుమాదిగా మాట్లాడుతూ మూడు కుటుంబాలకు సుమారుగా 480,000 రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని, తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించి బాధితులకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామంలో ఆ మాదిగ సోదరులైనటువంటి మూడు కుటుంబాలు ఇక్కడ రెండు ఇళ్ళు కాలిపోవడం జరిగింది. ఇందులో ఈ యొక్క ఇళ్ళలో ఆరు కుటుంబాలు నివాసం చేస్తూ ఉన్నారు. మరి కరెంటు వల్ల అంటే కరెంటు షార్ట్ సర్క్యూట్ జరగటం వల్ల ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి కనీసం ఒక బట్టలు కానీ ఏమైనా తీసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పూర్తిగా కాలి బూడిదైపోయి మా యొక్క సోదరులందరూ కూడా నడి రోడ్డు మీద నిరాశాయులుగా మిగిలిపోయారు. మరి ఈ యొక్క మండల ఎంఆర్ఓ గారు, అలాగే మండల ఎండిఓ గారు, అలాగే ప్రభుత్వం వారు మొత్తం అందరూ కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మరి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం ఏదైతే ఉందో తక్షణమే మా వారికి అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ వేస ఉన్నారు మా ప్రజలు కాబట్టి ప్రభుత్వం వారు, అలాగే ఎంఆర్ఓ వారు, ఆఫీసర్లు కూడా స్పందించి ఇమ్మీడియట్లీగా వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయాన్ని అందించాలని చెప్పేసి, తొందరగా అందించాలని చెప్పేసి మేము వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ప్రస్తుతానికి మా యొక్క ప్రజలు ఉండటానికి ఏ రకమైనటువంటి అవకాశం లేదు కాబట్టి తాత్కాలికంగా ఏదైనా శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏ ఆరు కుటుంబాలు అయితే ఇక్కడ ఇంట్లో కాలిపోయి ఇక్కడ పూర్తిగా దాదాపుగా ఏమీ మిగలకుండా నష్టం జరిగింది, ఇక్కడ నష్టం అంటూ అంచనా వేస్తే దాదాపుగా 480,000 రూపాయల వరకు నష్టం జరిగిందని మేము అంచనా వేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం వారు స్పందించి వీరికి తక్షణమే సహాయం అందించండి. ప్రస్తుతానికి ఉండటానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి ఏదైనా సరే తాత్కాలికమైనటువంటి శిబిరాలు, ఇల్లు కట్టుకునే వరకు శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ ఖర్చుతో పక్కా ఇల్లు నిర్మించి మా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ రకమైనటువంటి సహాయం ఉన్నా సరే మా వాళ్ళకి అందించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి దోలపల్లి రమణ, అలాగే మండల అధ్యక్షుడు మన రవి గారు, మేమందరం కలిపి మేము మహిళా అధ్యక్షురాలు మరి చిన్నారి గారు, మేమందరం ఈ ప్రభుత్వాన్ని ఎంఆర్పిఎస్ తరఫున మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ్ గారి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే.